చేనేత మగ్గం వన్నె తగ్గింది మూలన పడి మూలుగుతోంది ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై కూలబడుతోంది నెల రోజుల పాటు కష్టించి మెరుపు వన్నెల గొంగలి తయారు చేస్తున్న గొల్ల కురుమలకు కనీసం రోజువారీ కూలి కూడా గిట్టని దుర్భర స్థితి ఏర్పడింది ఫలితంగా వృత్తిని నమ్ముకున్న నేతన్నలు మగ్గాలు వదిలి కూలి పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్నారు ఒకప్పుడు ఘనపూర్ గ్రామంలో ఎనభైకి పైగా కుటుంబాలు గొంగళ్లు తయారు చేయగా ప్రస్తుతం వాటి సంఖ్య నాలుగుకు పడిపోయింది వికారాబాద్ జిల్లాలో నేతన్నల దీనస్థితిపై ప్రత్యేక కథన గొంగలి వేసవి కాలంలో చల్లదనాన్ని చలిలో వెచ్చదనాన్నిచ్చే సంప్రదాయ వస్త్రం మదిని దోచే గొంగలి ప్రముఖుల సన్మానాలు సత్కరాల్లోనూ కీలక పాత్ర పోషిస్తోంది ప్రధానంగా కళాకారుల మెడలో కీర్తి పతాకంగా విలసిల్లుతుంది అంతటి ప్రాధాన్యత కలిగిన గొంగళ్లకు కష్టకాలం వచ్చిపడింది రాత్రింబవళ్లు గొంగళ్లు తయారు చేసే నేతన్నకు గిట్టుబాటు కాక గొంగళ్ల తయారీని వదిలి రోజు పోయే దుస్థితి దాపురించింది ఫలితంగా వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఎనభై కుటుంబాలకుగాను కేవలం నాలుగు కుటుంబాలు మాత్రమే గొంగళ్లు తయారు చేస్తున్నాయి దినాలు పది దినాలు అవుతుంది మరి కత తీసుకొచ్చి దాన్ని తయారు చేసుకునేటల్లా నెల రెండు నెలలు అవుతుంది దీన్ని ముట్ట తయారు చేసిన రెండు నెలలు మూడు నెలలు అయితది చేసినాక ఇక వస్తారు బేరస్తులు వస్తారు ఇక అగ్గ సగ్గ అడుగుతారు మాకు దిన కూలి కూడా వాడనే పడదు ఒక గొంగడ తయారు చేయడానికి రెండు నెలలు అవుతుంది మూడు నెలలు చేసినట్ల గొంగడ అమ్మితే అంటే ఒక లేక లేదు ఇట్లా ఇట్ల గొంగడికి రెండు వేలు వస్తాయి ఇట్ల గొంగ కేయినారా నల్ల గొంగడ అయితే రెండు వేలైనారా మూడు వేలు ఇట్లా ఏమి మాకు గవర్నమెంట్ నుండి ఏం లాభం లేదబ్బా గతంలో ఘనపూర్ గ్రామంలో గొంగళ్ల తయారీ కుటీర పరిశ్రమల వెలుగొందేది ఒక గొంగడి తయారు చేసేందుకు ఇరవై నుంచి ముప్పై రోజుల సమయం పడుతుండగా అమ్మకం ధర పదిహేను వందల నుంచి మూడు వేల రూపాయల వరకు పలుకుతోంది ఇంటిలో కుటుంబ సభ్యులందరూ కలిసి గొంగలి నేసిన పట్టెడన్నం దొరకని దుస్థితిలో గొంగళ్లు తయారు చేస్తున్న గొల్ల కురుమలు కొట్టుమిట్టాడుతున్నారు కూల్ చేసుకునే మనిషికి ఏమైతుందంటే రోజుకు నాలుగు వందల ఐదు వందలు కూల్ తెచ్చుకుంటున్నారు అయితే వలన మాకు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ గొంగడి తయారు చేయడానికి మూడు రోజుల టైం నాలుగు రోజుల టైం పడుతుంది ఆడవిల్ల ఉడకడానికి దారం తీయడానికి ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు ఒక మనిషి తీస్తే ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు టైం పడుతుంది అయితే దాని వలన ఇరవై ఐదు రోజుల ఆడవిళ్ల దారం తీసేది మేము మూడు రోజులు కష్టపడి గొంగడి నేసేది మొత్తం కలిపితే మాకు ఇప్పుడు పద్దెనిమిది వందలు రెండు వేలు గొంగడి పోతుంది దాని వలన మాకు కూలీ ఎలాంటి లాభాదాయం లేకుండా అవుతున్నది కాబట్టి మాకు ఏమన్నా లాభాదాయం చేసేటట్టుంటే మేము సిద్ధంగా ఉన్నాం పని చేయనికే మాకు ఇప్పటి వరకు ఏమి పరికరాలు ఇవ్వలేదు ఒక షెడ్డు కట్టడానికి మాత్రం ఇచ్చిండ్రు దాంట్లో కూర్చొని నేసుకోవడానికి మాత్రం ఇచ్చిండ్రు కానీ తప్పితే వేరేది ఏం మార్గం మాకు చూపియ్యలేదు ఉన్నిని ఏకి ఇరవై రోజుల పాటు ఉడకబెట్టి అనంతరం దాన్ని మగ్గం ఎక్కించి మూడు రోజుల పాటు నేసిన తర్వాత నేత కార్మికుడు దాన్ని అమ్మకానికి పెడతాడు అంటే ఒక గొంగలి తయారుకు ముప్పై రోజుల సమయం పడుతుంది తీరా అది రెండు మూడు వేల రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి అంటే రోజుకు వంద రూపాయల కూలీ కూడా గిట్టడం లేదు ప్రభుత్వం గొంగడి నేతకు ఓ షెడ్ నిర్మించినా తగిన మౌలిక సదుపాయాలు సమకూర్చకపోవడంతో అది మూలన పడింది పులవృత్తి అయినా కూడా గిట్టుబాటు ధర లేకపోవడంతో మానేయాల్సిన పరిస్థితి నేతన్నలు వాపోతున్నారు అంటే మేము ఎప్పుడు ఊర్లో మొత్తం నేసే నేసేవాళ్ళము గంగాలు నేసే వాళ్ళ గొంగళన్నీ అందరూ బంతైకు వస్తున్నారు ఒకరు ఇద్దరే తయారు చేస్తున్నారు ఇక్కడ ఏమి పని లేక వాళ్ళిద్దరు ఇద్దరు ముగ్గురు తయారు చేస్తున్నారు ఒక గొంగడికి ఒక మూడు నాలుగు వేలు బయటికి ఇద్దరు ఆలు మూడు వారం రోజులు పోతే మూడు నాలుగు వేలు కూలి పడుతున్నారు మేము ఒక ఇరవై రోజులు తయారు చేస్తే రెండు వేలు కూడా గొంగడి పోతలేదు నష్టం వలన మేము గంగాలు బంద్ చేసుకుంటు బంద్ చేస్తున్నాము బంద్ చేయకుండా ప్రభుత్వం ఏదైనా తీసుకురావడానికి ఒక ఒక గొంగడికి తీసుకురావడానికి ఒక రోజు టైం పడుతున్నది ఒక రోజు టైం పడితే మళ్ళా దాన్ని ఉన్ని ఏకి పీయడానికి ఉడకడానికి ఒక ఎనిమిది వారం రోజులు అవుతున్నాయి నేనికే మళ్ళా ఒక ఒక మూడు నాలుగు రోజులు పడుతున్నాయి దాన్ని తీసుకొచ్చి గొంగళి తొక్క్ర తొక్కొని కూడా ఆరబెట్టి దానికి ఒక రోజు పడుతుంది మళ్ళీ దాన్ని తీసుకపోయి అమ్మడానికి ఒక రోజు పడుతుంది ఇన్ని ఎన్ని రోజులు టైం పడుతున్నాయి గొంగలి తయారు చేసిన ధర కన్నా తక్కువకు డలారులు వ్యాపారులు అడుగుతున్నారని తయారీదారులు వాపోతున్నారు గొంగలికి కనీసం ఐదు రూపాయలు ధర ఇస్తే తప్ప ఈ వృత్తి బతికి బట్టకట్టే పరిస్థితి లేదంటున్నారు